ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా నిన్న సినిమాలో హీరోలాగా చంద్రబాబు నాయుడు గారు తన కేసులో తానే మాట్లాడాడంట మరి గంటసేపు జనాలకి చెప్పిన ఆ సోదే చెప్పాడు తప్ప నేను తప్పు చేయలేదు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది ఒకటి జరగలేదని చంద్రబాబు నాయుడు చెప్పాడా పోని ఈ రెండు వందల నలభై ఒక్క కోట్ల కుంభకోణం అసలు జరగనే లేదు అని మీరు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తీసుకొచ్చారే కోట్ల రూపాయలు ఇచ్చి సిద్ధార్థ లూద్రా అని ఆయన ఏమైనా చెప్పాడా ఎందుకంటే గవర్నర్ గారికి ముందే చెప్పలేదు మాకు ముందే నోటీసులు ఇవ్వలేదు మా పేరు ఎఫ్ఐఆర్లో లేదు లేదు ఏదో పనికి మాలిన కుంటి సాకులు చెప్పి టెక్నికల్గా బెయిల్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చి మేము నిజాయితీ పరులు మేము నిప్పు అని చెప్పుకోవాలన్న ప్రయత్నం చేశారే తప్ప ఈ కుంభకోణం జరగలేదు ఈ కుంభకోణంతో మాకు సంబంధం లేదని చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ ఆయన లాయర్ కానీ చెప్పాడా చెప్పే ధైర్యం ఉందా నేను అడుగుతున్నాను ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ స్కిల్ డెవలప్మెంట్లో అక్రమాలు జరిగాయని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జీఎస్టీ అధికారులు లేఖ రాశారా లేదా అలాగే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడే రెండు వేల పద్దెనిమిదిలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై ఏసీబీ విచారణ ప్రారంభించిందా లేదా ఈ ఏసీబీ విచారణని అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు అన్నది నిజమా కాదా అలాగే ఈ కుంభకోణంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈడీ విచారణ చేపట్టిందా లేదా ఈ ఈడీ విచారణలో నలుగురిని అరెస్ట్ చేసింది నిజమా కాదా ముప్పై ఒక్క కోట్లను డిజైన్ టెక్స్ సంస్థ ఆస్తుల్ని అటాచ్ చేసిందా లేదా ఇందులో మాజీ చంద్రబాబు నాయుడు గారికి పనిచేసిన సిఎస్ కృష్ణారావు గారు కానీ మాజీ ఫైనాన్స్ సెక్రటరీ రమేష్ గారిని ఒత్తిడి చేయించి ఈ నిధుల్ని విడుదల చేసిన మాట వాస్తవమా కాదా అలాగే ఈ కుంభకోణంలో చంద్రబాబు పిఏ శ్రీనివాస్ కానీ అలాగే లోకేష్ ఫ్రెండ్ కిలారి రాజేష్ గారికి ముడుపులు అందింది నిజమా కాదా అలాగే ఈ కుంభకోణంలో సాక్షాత్తు ఒప్పందం చేసుకున్న సైమన్స్ సంస్థ ఈ జివోలకి ఈ స్కామ్లకి మాకు సంబంధం లేదని గతంలోనే కోర్టులో చెప్పింది నిజమా కాదా సాక్షాత్తు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు చంద్రబాబు నాయుడుకి ఎలా ముడుపులు అందాయో మొన్నే మధ్య నోటీసులు ఇచ్చిన విషయం నిజమా కాదా ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా అబద్ధమా మీరే చెప్పండి మరి ఇన్ని నిజాలు బట్టి ఈ విధంగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని చంద్రబాబు నాయుడు దో చేసుకొని పక్క ఆధారాలతో దొరికితే వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇది అక్రమ కేసులు అని గగ్గోలు పెట్టడం ఎంతవరకు సమంజసం ఈరోజు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు చేసుకొని వాళ్ళు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడిని వ్యవస్థల్ని మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడిని తన పచ్చ మీడియాతో ఎవరినైనా ఏమైనా చేయగలనని విర్రవీగే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలంటే పక్కా సాక్ష్యాధారులు లేకుండా చేయగలరా నిన్న అంతసేపు ఎక్కడైనా సాక్ష్యాధారాలు దొరికి రిమాండ్కి పంపిస్తే మళ్ళీ విచారణ జరిగింది నేనైతే ఎక్కడ వినలేదు ఆ అవకాశాన్ని కూడా చంద్రబాబు నాయుడికి ఆయన లాయర్లకి ఇచ్చి వారి వాదనలన్నీ విన్న తర్వాత కూడా వారే ఎక్కడా మేము తప్పు చేయలేదు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చేయలేదు అనేది కూడా ఒప్పుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది సో ఈరోజు ఏదైతే సిఐడి అధికారులకి ఇచ్చామో విచారణ ఫ్రీగా జరిగేదానికి దాంట్లో వారికి ఏవైతే సాక్ష్యాలు దొరికాయో చంద్రబాబు చేసిన కుంభకోణాల్లో ఇది ఒక కుంభకోణం ఇది ఒకటే కాదు ఇంకా ఫైబర్ గ్రిడ్ ఉంది ఇంకా పట్టుసీమ నుంచి పోలంవరం పోలవరం వరకు ఉంది అవినీతి భూములు ఉన్నాయి ఇది అమరావతి భూములు ఉన్నాయి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో జరిగిన అక్రమాలు ఉన్నాయి వాటన్నిట్లో కూడా సాక్ష్యాధారాలు దొరికిన వెంటనే మళ్ళీ మళ్ళీ అరెస్ట్ చేస్తూనే ఉంటారు ఇది స్టార్టింగ్ మాత్రమే ఎండింగ్ కాదు సో తెలుసుకోవాల్సింది ఈ యొక్క కుంభకోణం రెండేళ్లుగా విచారణ జరిగిన తర్వాత దీంట్లో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు దాదాపుగా రెండు వందల నలభై ఒక్క కోట్లకు పైగా దోచుకున్నారని ఆధారాలు దొరికాయి కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు ఇక తొందరలో లోకేష్ని నాయుడిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు వాళ్ళని కూడా రెడీగా ఉండమని చెప్తున్నా అండ్ ఈరోజు ఇంత జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ దత్తపుత్రుడు కానీ వాళ్ళ భాష అయితే ఎక్కడా మారలేదు నిజంగా ఎంత దురదృష్టకరం అంటే తప్పు చేయని జగనన్నని జైల్లో పెట్టినప్పుడేమో పచ్చపత్రికలు ఏం రాసాయి ఏం డిస్కషన్లు పెట్టారు పచ్చ ఛానల్లో ఈ పన్నెండు సంవత్సరాలుగా వాళ్ళు ఏం మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ మర్చిపోలేదు కానీ ఈరోజు వాళ్ళు రాస్తున్నవి చూస్తుంటే ప్రజలకు ఆశ్చర్యం వేస్తుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ నేను సూటిగా అడుగుతున్నా పన్నెండు నెలలుగా మీరు జగన్మోహన్ రెడ్డిని జైలు రెడ్డి జైలు రెడ్డి అని పిలిచారే ఈరోజు జైలు చౌదరి జైలు నాయుడు అని మేము పిలవమా ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని చంచల్గూడ జైలు చంచల్గూడ జైలు అన్నారే ఇప్పుడు రాజమండ్రి జైలు రాజమండ్రి జైలు అని మేము పిలవమా ఈరోజు ఎక్కడ చూసిన మీటింగ్లో సైకో జగన్ సైకో జగన్ అని అంటున్నారే అవినీతి సైకో చంద్రబాబు అని మేము అనగలం అంటే ఊరుకుంటారా అని అడుగుతున్నా ఈరోజు నోరు అదుపులో పెట్టుకోండి తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా దత్తపుత్రుడైనా ఉత్తపుత్రుడైనా ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తప్పు చేసిన మీకే అంత తిమ్మురుంటే తప్పు చెయ్యని మా నాయకుడు వెనక పని చేస్తున్న మాకెంత ఉండాలో ఒకసారి ఆలోచించండి మా నాయకుడు తప్పు చేయలేదు కాబట్టే ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొన్నాడు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు మీరు చేసే నీతిమాల రాజకీయాలు కూడా ఎదుర్కొన్నాడు మీలాగా ఏడుస్తూ కక్ష సాధింపులు అని చెప్పి డ్రామాలు ఆడలేదు రోడ్ల మీద కిందపడి దొల్లలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఛాలెంజ్ చేస్తున్నా మీరు తప్పు చేయలేదు మేము తుప్పు కాదు నిప్పు అనుకుంటే మీ నాన్న బయటకు వస్తాడు కదా ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వమను సిబిఐ అయినా ఈడీ విచారణకైనా నేను సిద్ధం స్కిల్ డెవలప్మెంట్లో తప్పు జరగలేదు నేను చేయలేదని చెప్పమను మాకు ఒక లెటర్ ఇవ్వమను జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి క్యాబినెట్ మీటింగ్లో దాన్ని యాక్సెప్ట్ చేయించి కేంద్రానికి పంపి నీ మీద సిబిఐ ఈడీ విచారణ చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా